నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బీదర్ నుండి ఖమ్మం ప్రాంతానికి బోయిన్పల్లి మీదుగా సరఫరా అవుతున్న నిషేధిత గుట్కాను బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నట్లు బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుండి 600,000 విలువైన నిషేధిత గుట్కా ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బీదర్ నల్గొండ ప్రాంతాలకు చెందిన వినోద్, సాయి కుమార్ షరతులు గుట్కాను బీదర్లో తయారు చేసి అక్కడి నుండి ఖమ్మం, నల్గొండలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బీదర్ నుండి అక్రమ మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణ వెల్లడైందన్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి రహదారిలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు బోయిన్పల్లి పోలీసులు దాడులు నిర్వహించి గుట్కాలు పట్టుకున్నారు. బోయిన్పల్లి పిఎస్ పరిధిలో స్పా సెంటర్ లో జరుగుతున్న క్రాస్ మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు వీటిలను అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ ముసుగులో రహస్యంగా వ్యభిచారం నడుపుతున్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు వీటిలు, నిర్వాహకుడు అడ్డంగా బుక్ అయ్యారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. నిన్న మనకు బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, తర్వాత వాళ్ళ టీమ్ తో కలిసి అదేవిధంగా టాస్క్ ఫోర్స్ జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్, బీదర్ నుంచి వెళ్ళి ఒక రెండు వెహికల్స్ వెళ్ళా, అదొక వెహికల్ నల్గొండకు, అదేవిధంగా ఇంకొక వెహికల్ ఖమ్మానికి గుట్కా అక్రమంగా తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో వెహికల్ చెకింగ్లో వాళ్ళు దొరకడం జరిగింది. అందులో మొత్తం రెండు వెహికల్స్లో కలిపి 600,001 రూపీస్ గుట్కాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకటి షిఫ్ట్ డిజైర్ కారు, ఇంకొకటి ఫోర్డ్ ఫిగా వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 20,000 క్యాష్, 4 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఖమ్మంలో తీసుకుపోతున్న ఖమ్మం వాళ్ళకి సంబంధించిన ఓనర్పై, అదేవిధంగా నల్గొండ వాళ్ళ ఓనర్పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ గుట్కా మొత్తం కూడా మనకు బీదర్ నుంచి రహస్యంగా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ కూడా ఎవరు ఈ గుట్కా వీళ్ళకు విక్రయించిననేది మేము ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాం. అదే మనకు యాక్చువల్గా బీదర్ నుంచి వెళ్ళి వస్తుందని చెప్పి వీళ్ళ కన్ఫర్మేషన్ చెప్తున్నారు. అది ఖమ్మం నుండి నల్గొండ పోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. అది వెరిఫై చేయాలి. ఇప్పటివరకు మనకు ఇంకా చూడలేదు వీళ్ళ మీద గతంలో ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ ఏమైనా కేసు వస్తున్నాయని కూడా వెరిఫై చేస్తాం. వీళ్ళు ఖమ్మం వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు. ఈ నలుగురు ఇప్పుడు మన ఆదిలో తీసుకున్నాం. ఇప్పుడు మన బోయిన్పల్లి స్వీట్ హార్ట్ హోటల్ దగ్గర అమ్యూనిటీ స్పా సెంటర్ పేరు మీద, మసాజ్ సెంటర్ పేరు మీద వాళ్ళు అక్కడ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తారని చెప్పి బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ గారికి, రవికుమార్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే అతను ప్రొసీజర్ ప్రకారంగా అక్కడ సెర్చ్ చేయడం వల్ల అక్కడ మనకు ఈ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద అందులో ఒక ముగ్గురు విక్టిమ్ గర్ల్స్ను రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న రిసెప్షన్ ఆ స్పా సెంటర్ ఓనర్ మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి అది మరి రీసెంట్గానే అక్కడ స్పా సెంటర్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఇంకా అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఎన్ని రోజులకి వెళ్ళి నడిపిస్తున్నారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అన్నీ కూడా డీటెయిల్స్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.